హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత ఏ రోజు ద సింపుల్ అండ్ హెల్దీ కిచెన్. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ఈరోజు కిడ్స్ స్టోరీ ఏంటంటే, ఒక ఊరిలో రాధ అని అమ్మాయి ఉండేది. వాళ్ళ ఎదురు ఇంట్లో సుశీల అని ఇంకో ఆవిడ ఉండేది. ఒకరోజు సుశీల వచ్చి రాధ దగ్గర గిన్నె తీసుకొని వెళ్ళింది. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి ఒక పెద్ద గిన్నె కావాలి అని చెప్పి తీసుకొని వెళ్ళింది. సరేనని రాధ సహాయం చేసింది. మళ్ళీ తెల్లారి పనంతా అయిపోయిన తర్వాత వస్తూ సుశీల పెద్ద గిన్నెతో పాటు ఒక చిన్న గిన్నెనిచ్చింది. ఇదేంటి పెద్ద గిన్నెని కదా నేను ఒకటే కదా ఇచ్చాను, నీకు చిన్న గిన్నె ఎక్కడ నుండి ఎందుకు ఇస్తున్నావు, ఎక్కడి నుండి వచ్చింది అని అడిగితే, లేదు నీ పెద్ద గిన్నె పిల్లని పెట్టింది అని చెప్పింది. సో అది ఆశపడి, సరేలే ఫ్రీగా ఇస్తుంది కదా అని ఆశపడి రాధ ఆ చిన్న గిన్నె కూడా తీసుకుంది. ఈ విధంగా 4-5 సార్లు గిన్నెలు తీసుకొని వెళ్ళడం, వాటితో పాటు చిన్న గిన్నెలు ఇవ్వడం మొదలుపెట్టింది. సో రాధకు అత్యాశ ఎక్కువైపోయింది, సుశీల యొక్క దుర్బుద్ధిని కనిపెట్టలేకపోయింది. సో దాంతో మళ్ళీ మర్నాడు ఒక గిన్నె కావాలి అంటూ సుశీల రాధ దగ్గరికి వచ్చింది. రాధ ఎతెలి అమాయకత్వంతో తన దగ్గర ఉన్నటువంటి వెండి గిన్నెను ఇచ్చింది. 2 రోజులైనా సరే మళ్ళా గిన్నెను తీసుకొని రాలేదు సుశీల. అప్పుడు రాధ వెళ్ళి సుశీలను అడిగింది. అప్పుడు సుశీల చెప్పింది కదా గిన్నె చనిపోయింది అని చెప్పింది. గిన్నె చనిపోవడం ఏంటి అని రాధ అమాయకంగా సుశీలను అడిగింది. గిన్నె పిల్లలను పెట్టినప్పుడు గిన్నె చనిపోదా అని చెప్పింది. సో దాంతో అవాక్కైపోయింది రాధ. తన గిన్నెను తనకిచ్చేయమని గోల చేసింది. నువ్వు నాకెప్పుడు ఇచ్చావు అని చెప్పి బెదరగొట్టింది. పిచ్చిదానిలాగా రాధ ఇంటికి ఏడ్చుకుంటూ వచ్చేసింది. తన తెలివి తక్కువతనానికి తనే సిగ్గుపడింది. అందుకనే అత్యాశ పనికిరాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.